ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 27 రోజులుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు చొప్పదండి కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. ఆయన వెంట బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, నాయకులు వన్నెల రమణారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనకయ్య, బోయిన ఎల్ఏష్, లచ్చయ్య మహేందర్ లక్ష్మారెడ్డి, రఫీ వంశీ వినోద్రెడ్డి, అజయ్ వెంకటేష్, క్రాంతి కిరణ్, శ్రీకాంత్ మహేష్ తదితరులు ఉన్నారు. మా సోదరుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి గారు, జిల్లా సేవ గ్రామ మాజీ సర్పంచ్, మండల సిద్ధార్థి వివరించిన కనకయ్య గారు, మండల యువతర కాంగ్రెస్ అధ్యక్షులు నాగల వంశీ గారు, వినోద్ రెడ్డి గారు, అల్లేష్ గారు, ఎమ్మెల్యే లచ్చయ్య గారు, నాగరాజు గారు, ఆత్మ అజయ్ గారు, మహేందర్ గారు, ఈ సమ్మెను మన్నుండి నడిపిస్తున్న సిఐటియు రాష్ట్ర నాయకులు అన్నదాస్ గణేష్ గారు, అధికార శ్రీధర్ గారు, అక్కడిపల్లి లక్ష్మణ్ గారు, ఈ సమ్మెలో పాల్గొంటున్న ఒకవేళ అతను చేయకపోతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మా పార్టీ అధిష్టానం తీసుకెళ్ళి ఇలా ఒక ప్రధాన అంశంగా గ్రామ పంచాయతీ కార్మికులు వేస్తున్నటువంటి సమ్మెను ప్రధాన అంశంగా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి రానున్న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నేను మరొకసారి చెప్తున్నా 90% పైగా దళితులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులను హక్కును చేర్చుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. గతంలో దళితులంతా ఆత్మగౌరవంగా బతకాలని ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చింది. దళితులకు అండగా ఉండడానికి మిగతా కొన్ని క్యూడల శక్తులు అగ్రవర్ణాలు కూడా అంటే అందరికీ చేస్తారని కాదు. దాడులు ఎవరైనా దాడులు చేస్తే కూడా దళితులకు రక్షణగా ఎస్సీ చట్టాన్ని అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఇలా దళితులను ఆత్మగౌరవంగా బతికించి అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈయన నిజంగా చాలా గర్వంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా మీ సమస్య ఈ ముఖ్యమంత్రి చేస్తేనేమో చేయని, లేకపోతే చేయకపోతే 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ సమస్యను ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యంగా 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి దృష్టి కానీ, మల్లు బట్టి విక్రమార్క దృష్టి కానీ, పెద్దలు జీవన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా శాసనసభలో శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తామని చెప్పి ఇలా నిజంగా మీరు కోరుకునే ఏ కోరికలు కూడా చాలా న్యాయమైన. ఉద్యోగ భద్రత అడుగుతున్నారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆరోగ్య భద్రత అడుగుతున్నారు, ఇవ్వాల్సిందే. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిపోతే ఇలా గ్రామాన్ని కాపలే కాస్తే మీరే మీ ప్రాణాలకి రక్షణ లేకపోతే ఇంకెవరి ప్రాణాలకు రక్షణ ఉంటుంది? ఖచ్చితంగా ప్రమాదంగా ఏదైనా జరిగితే 10 లక్షల ఎక్స్క్రీస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం కూడా దానికి చెప్పిండు. ఇలా కనీసం ఒక 390 రూపాయలు ఒక గ్రామ పంచాయతీ కార్మికుడికి ఇన్సూరెన్స్ చేయాలన్నటువంటి దద్దమ్మ సర్కారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర సర్కారు వాళ్ళ ధోని ఇలా మీరు కూడా అండగా నిలవండి. ఇలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది? ఇలా ఉన్నటువంటి 15 నుంచి ఈ సర్కార్ ఏం చేస్తుందో మీరు కూడా ఒకసారి ఆలోచించి చేయండి. ఇలా మీరు తీసుకున్నటువంటి ఏ పోరాటానికైనా, ఎలాంటి పోరాటానికైనా మేము అండగా ఉంటాం. అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, మీరు అవసరమైతే అసెంబ్లీ ముట్టని కూడా పిలిపియండి. మీకు ముందుండి మేము అందరం కూడా మీకు ముందుండి నడుపుతాం. మీకు ఏమైనా సవాళ్ళు సౌకర్యం కావాలన్నా ఏది కావాలన్నా కూడా సమకూర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము దేని కూడా ముందుకు పోకండి. మీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా పెట్టుకొని మీ సమస్యల కోసం ఎక్కడ దాకైనా కొట్లాడుతుంది. మీ కొట్లాడ మీ కాంగ్రెస్ పార్టీ ఈ చొప్పదం నియోజకవర్గంలో మేమందరం కూడా మీ పూర్తి మద్దతు.